తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఆడపిల్లలతో మసలు కొక్కపోవడం నీ తప్పు. పుట్టినాటి నుంచి ఏనుగు, ఒంటె, సింహం లాంటి మృగాలతో పెరిగి నీకు ఓ ఆడపిల్ల నవ్వుతూ మాట్లాడినా లవ్వనే అనిపిస్తుంది. కాస్త కలర్ పెంచుతాను. ఈ మధ్యన వుడ్ వాస్ గ్రే పౌడర్ తాగుతున్నాంగా. చిన్నపిల్లలు కదా భయ్యా, నేను పెద్దోన్నంటరా ఇడియే. ఎవడ్రాడు పాడతా తీయగల హరిహర అని అనుకుంటుండ్రాడు. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వర్లుతుండు. మన బ్యాచ్ మొత్తం ఇంకా ఖాళీనా? ఒకప్పుడు ఏమైనా బిజీనా? ఎక్కడున్నారు? అదిగో బయట ఉన్నారు మొత్తం. హాస్పిటల్ గురించి మాట్లాడదు, ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తిన్నంటే ఆకలిట్లేదు భయ్యా. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపొద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు, వెళ్ళు వెళ్ళిపో. కొన్నిసార్లు ఒంటరిగా ఉంటేనే మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే ఎవరి మాటకో బాధపడాల్సిన అవసరము ఉండదు, లేదా మన కారణంగా ఎవరు బాధపడాల్సిన అవసరము ఉండదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్, సార్ నన్ను ఏమన్నారు? మా ఫ్రెండ్స్ డైమండ్స్ సార్. వీడు నైట్ టైం అనుకున్నా, డే టైం కూడా తేడా కదా. సోపతోళ్ళంత ఒక కాడగూడి, ఎర్రమందు తాగడానికి మరిగిరిరా. నేనెంత ఎదవను నాకే తెలియదు, మాకు తెలుసులేరా. ఆ క్షణంలో వాడు అమ్మాయిని వదిలేశాడు అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది వాడు అసలు అమ్మాయిల్ని వదిలేశాడు. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి చాలి వర్షం. బాబా నేను ఇయ్యాలంతా ఏం తాకూడదు తినకూడదురా. వైరే ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు, ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తిన్నండి. వాడే పనికి మాలిన వెధవా, ఎందుకురా వాడితో కలిసి తిరుగుతావు? వాడితో తిరిగి నువ్వు చెడిపోతున్నావు. పెళ్లి లేదు, పెటాక లేదు, ఒంటరైపోయాను. ఊరికా నువ్వు ఒంటరుడు ఏంటి? నేను లేనా నీకోసం? నేను మంచి అమ్మాయిని సెట్ చేస్తా, మంచి సిస్టమ్, మంచి మ్యూజిక్ సిస్టమ్ సెట్ చేస్తా నీకు. మన ఇద్దరు ఈ సంవత్సరం పెళ్లి చేసేసుకుందాం. ఎంతకాలం చెప్పి ఇలా గాడిదల్లాగా దేశం మీద పడి తిరుగుతావు చెప్పను? ఏంట్రా ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకు. లవ్ చేసే టైం మాకేడ, మాకు అంత టైం అంత యాపకాల ఉండవు. మాకు గాలి వెదవ్వే అనుకున్నాను, తేడా గాడి కూడానా? మీ అబ్బా నేను మోనగాండేరా? శివదాస్ మోనగాడు అయితే ఆయన స్కెచెస్ వేపేసిన నేను మోనగాండేరా? దీన్ని తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు కడిగించండి, రాత్రిపూట ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ సార్. నువ్వే చెప్పాలి, నువ్వే చెప్పాలి. మనం కలుసుకుందాం అనుకుంటున్నాం కానీ అసలు కలుసుకుంటలేము. యాక్చువల్లీ చిన్న పనుండి ఆటో స్టేషన్ వచ్చినట్టు. ఆటో స్టేషన్ అన్నా కూడా మీకు పోలీస్ స్టేషన్ వినబడుతుందా? मछली पकड़ने का जाल बिछाने से अंबर के तारे फंसते क्या? राम चिलुक पिलचुली बच्चे सा कंगाल पड़ गए. अम्मा मुग्गु मुग्गम्मा राय मुग्गु अम्मा मुग्गु अम्मा मुग्गम्मा अम्मा मुग्गु. దశ, నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఇదే ఇందుకే నేను వదిలి వెళ్ళలేకపోతున్నాను. నా లైఫ్ అంతేనండి, ఎవరో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు, ఎవరో స్పీచ్లు ఇస్తారు,
మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నాలాంటి వాళ్ళని పిలుస్తారు. జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని. ఆ తర్వాత తెలిసేది ఐఎమ్ ఎ జోకర్, జస్ట్ ఎ జోకర్. నా పెళ్లి మీద గాలి మళ్ళింది, పోతా. నీకు పెళ్ళా? లేకపోతే ఎన్నాళ్ళు ఇట్టబడి ఉండమంటా ఒంటరిగా? బో పెట్టిస్తా గానీ ఇక్కడే ఉండే బుబాకి ఇవ్వద్దు, పెళ్లి కావాలి. నీకు పెళ్లి ఎందుకు? నిబంధన చేసుకున్నా లేక? నేను అంతే అనుకోరాదు, పెళ్లి చేసుకుంటే నా బుద్ధి వస్తుందేమోనని. గుడక నాకు పెళ్లి చేస్తావా లేదా? చేస్తే ఉంటా, లేకపోతే పోతా. గుడక మరి పెళ్లి చేస్తావా? అలాగే చేస్తా. చూడు వీడికి ఎవడిస్తాడు పిల్లని? ఏ నీకంటే ఏదోనా నేను? నీకు ఇచ్చిన నాకెందుకు ఎవడు? ఐ లవ్ పానీపూరి, ఐ లవ్ పక్కింటి పూరి, పక్కింటి పూరి. మంచి చేస్తా నా కొడక కాదు, నాశనం అయిపోతా. నా మీద చెయ్యి వేస్తే సాలే, లేస్తాయి గాల్లో సబాలే. ఔర్ నా మీద చెయ్యి వేస్తే సాలే, చూడు లేస్తాయి గాల్లో సబాలే. విను నేనే రాకో కుర్చీ పోయినా నేను చచ్చిన చోటే ఉండాలి. అరే కౌశిక్, 2000 సగం ఎంత ఫైనడా? అరే నేను మ్యాచ్ లో వీక్ రా, ఇన్వాల్వ్ చేయను. నీయమ్మ నిబంధనలు, నీయమ్మ నిబంధనలు కాదు సార్, నీయమ్మ నిబంధనలు. తెలుగు బాగా చదువుతున్నావు, యాంకర్ గా ట్రై చేయి. వాట్ ఫర్ యువర్ కమింగ్ టు ద కాలేజ్? టు సీ ది గర్ల్స్ యు వాంట్ లవ్? బతుకంతే సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే, యూస్.